हाई फ्रेंड्स, वेलकम टू पिचे किस्ता माधुरीस किचन। माधुरीस किचन लो ई रोजु मटन कीमा चिंत चिगुरु कूर मीकु चेसि चूपिद्दाम अनुकुंटुन्नानु। पोल्ल पोल्लगा चाला बागुंटदि मटन लो ई चिंत चिगुरु। इप्पुडु सीजन काबट्टि इंका तर्वात तर्वात चिंत चिगुरु दोरकदु काबट्टि చింత చిగురుతో చేసుకోవాల్సిన ఐటమ్స్ ఇప్పుడు చేసేసుకోండి। ముందుగా ఈ మటన్ కీమా చింత చిగురు ఎలా చేసుకోవాలో చూద్దాం। ముందుగా బాండీ పెట్టుకొని 3 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి। 3 స్పూన్స్ ఆయిల్ వేసేసుకొని మంచిగా వేడి చేసుకున్న తర్వాత, వేడైన తర్వాత ఆయిల్ దానిలో 3 లవంగాలు వేసుకోవాలి। 3 లవంగాలు 2 ఇంచ్ చక్క అన్నమాట, 2 ఇంచ్ చక్క। తర్వాత 2 యాలకులు, తర్వాత స్టార్ అనీస్ లో ఒక రెమ్మ తీసి వేసాను అన్నమాట, మరి మసాలా ఎక్కువ అవ్వకుండా। 3 ఉల్లిపాయలు సన్నగా కట్ చేసిని కూడా వేసేసుకొని బాగా ఏపాలి। ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఏపుకోవాలి అన్నమాట। దానికి తర్వాత కరివేపాకు కూడా వేసుకోవాలి। దీనిలో ఒక 2 రెమ్మల కరివేపాకు వేసి ఉల్లిపాయల్ని బాగా మగ్గించుకోవాలి అన్నమాట। ఉల్లిపాయలు కరివేపాకులు నూనెలో బాగా ఏగాలి, కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఏగాలి। అలా రావాలంటే 1 టీ స్పూన్ ఉప్పు అన్నమాట, కూరకి సరిపడా కాదండి, ఓన్లీ ఉల్లిపాయలు ఏగడానికి వరకే 1 టీ స్పూన్ ఉప్పు వేసి బాగా ఏపుకోవాలి। తర్వాత 1 టీ స్పూన్ పసుపు కూడా వేసేయాలి। వేసి బాగా కలిపేసి బాగా మగ్గించుకోవాలి। మగ్గిన తర్వాత మనం నీటిగా కడిగి పెట్టుకున్న 1/2 కేజీ కీమా అండి ఇది, బాగా నీటిగా కడిగేసేసి నీళ్ళన్నీ వాడిపోయేలాగా ఒక స్ట్రైనర్లో వేసేసి బాగా వడకట్టుకొని నీళ్ళన్నీ పోయిన తర్వాత ఇప్పుడు కూరలో వేసుకున్నాం అన్నమాట। బాగా వడకట్టి నీట్గా చేసుకున్న కీమాని నూనెలో వేసేసి బాగా ఫ్రై చేసుకోవాలి। ఉల్లిపాయలతో పాటుగా ఈ కీమా కూడా మంచిగా మగ్గిపోద్ది అన్నమాట, అందుకని కీమా వేసి ఇప్పుడు బాగా కలుపుతూ ఆ కీమాని ముద్దలుగా లేకుండా విడివిడిగా కలుపుకోవాలన్నమాట। కలుపుకుంటే కీమా చక్కగా కీమాలో నుంచి వాటర్ వస్తుంది కదా, ఆ వాటర్కే కొంచెం కీమా ఉడికిపోద్ది, అందుకని మనం కీమా వేసుకొని ఉడికించుకోవాలి, నూనెలో వేపుకోవాలి। తర్వాత సన్నగా కట్ చేసుకున్న 1 టమాటా, మనం చింత చిగురు వేస్తున్నాం కాబట్టి 1 టమాటా వేసుకొని బాగా కలిపి ఆ పులుపు మొత్తం మటన్ కీమాకి పట్టేలాగా కలుపుకోవాలి। ఆ మటన్ కీమాకి ఈ టమాటా పులుపు కూడా పట్టి చాలా టేస్టీగా ఉంటుంది, మనం చింత చిగురు కూడా వేస్తాం కాబట్టి మంచి రుచి వస్తుంది అన్నమాట। తర్వాత కూరకి సరిపడా 2 స్పూన్స్ కారం వేస్తున్నాను, పులుపుకు కారం పడుతుంది కాబట్టి కొంచెం కారం తినేవాళ్ళు కారం ఎక్కువ వేసుకోండి। చక్కగా కారం వేసేసి కూర అంతా కలిపేసేసి బాగా మగ్గించుకోవాలి। కూర వేసిన కారం వేసిన తర్వాత కూడా కూరను బాగా కలిపి మగ్గించుకోవాలి। తర్వాత ఇప్పుడు కారం వేసి కలిపిన తర్వాత ఒక 2 మినిట్స్కి 2 గ్లాసులు వాటర్ పోసుకోవాలన్నమాట, 2 గ్లాసులు నీళ్లు పోసి ఈ కీమాని బాగా ఉడికించుకోవాలి। చాలామంది కుక్కర్లో ఉడికిస్తారు, మనం అట్లా కాదు, డైరెక్ట్గా వండుకుంటున్నాం కాబట్టి 2 గ్లాసెస్ వాటర్ పోసుకొని కూరకి సరిపడా ఉప్పు ఇప్పుడు వేస్తున్నాము, 2 స్పూన్స్ ఉప్పు వేసి బాగా ఉడికించుకోవాలన్నమాట। మటన్ బాగా ఉడకాలి, ఆ నీళ్ళన్నీ ఇంకిపోయి మటన్ ఉడికే వరకు చూసుకొని కొంచెం వాటర్ ఉన్నప్పుడు మనం ఈ చింత చిగురిని బాగా కడిగి వాష్ చేసి ఆరబెట్టుకున్న చింత చిగురిని తీసేసి మనం ఇప్పుడు కూరలో వేసేసుకుందాం। 50 గ్రామ్స్ చింత చిగురు అండి ఇది। ఈ చింత చిగురు అయిపోవస్తుంది, ఇంకా తర్వాత దొరకదు కాబట్టి టక్క నెల్లి తెచ్చేసుకొని మటన్ కీమా చింత చిగురు చికెన్ ఇవన్నీ వండుకోవచ్చు। తర్వాత పచ్చిమిరపకాయలు కూడా 4 పచ్చిమిరపకాయలు అడ్డంగా ముక్కలు చేయాలన్నమాట, 2 ముక్కలు చేసి అది కూడా వేసేసుకొని ధనియాల జీలకర్ర పొడి ఏపుకున్నది 1 టీ స్పూను, గరం మసాలా 1 టీ స్పూన్ వేసి బాగా కలిపేసుకుందాము। చాలా రుచిగా పుల్ల పుల్లగా చాలా బాగుంటుంది, తప్పకుండా ఇది ట్రై చేయండి। చికెన్లో కూడా చింత చిగురు వేసుకోవచ్చు, డైరెక్ట్ మటన్లో కూడా చింత చిగురు వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది। లాస్ట్లో కొత్తిమీర కూడా వేసేసుకుంటే మనకి మటన్ కీమా చింత చిగురు కూర రెడీ అయిపోయింది। తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో చెప్పండి, చాలా బాగుంటుంది కాబట్టి తప్పకుండా ట్రై చేస్తారనుకుంటున్నాను। నేను చేసిన పద్ధతిలో చేసి ఎలా వచ్చిందో నాకు కంపల్సరీగా చెప్పండి, ఎందుకంటే చాలా కష్టపడి వంటలు చేస్తున్నాను కాబట్టి మీరు లైక్స్ కామెంట్స్ ఇవ్వకపోతే నాకు అసలు చాలా బాధగా ఉందన్నమాట। కొంచెం గ్రో అవుతుందేమో అని వెయిట్ చేస్తున్నాను, ఇంకా యూట్యూబ్ సజెస్ట్ చేసి మీరు అందరూ నా వీడియోస్ చూసి నన్ను సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను। థ్యాంక్ యూ।